హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో కూడా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పబోయే ముందర జనరల్గా ఒక 1 మినిట్ మాట్లాడుకున్నాము. యూట్యూబ్లో బిజినెస్ ఐడియాస్ అని చెప్పి టైప్ చేస్తే చాలు, కొన్ని 100ల వీడియోస్ అనేది వస్తాయి. సో చాలామంది కామెంట్స్ అనేది పెడుతున్నారు, సార్ ఎవరి వీడియోస్ ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ అనేది పెడుతున్నారు, నాకు కాల్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఫ్రెండ్స్, ఒక్కసారి వీడియోస్ చేసే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని మీరు బిజినెస్ కాన్సెప్ట్ అనేది తీసుకోండి. సో నేను వచ్చేసి MBA కంప్లీట్ చేయడం జరిగింది, ICFAI నేషనల్ కాలేజ్ బిజినెస్ స్కూల్, వన్ ఆఫ్ ద టాపెస్ట్ బిజినెస్ స్కూల్ అన్నమాట, ఇది హైదరాబాద్లో చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ నేను 8 MNC కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 5 బిజినెసెస్ అనేది నేను చేస్తూ ఉన్నాను, సక్సెస్ఫుల్గా 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నాను. కూల్ డ్రింక్ బిజినెస్ కావచ్చు, స్పైసెస్ బిజినెస్ కావచ్చు, అలాగే ఇన్స్టంట్ కాఫీ టీ, అలాగే ఇన్స్టంట్ కోకోనట్ వాటర్, ఇంకా చాలా బిజినెసెస్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను సక్సెస్ఫుల్గా 4 స్టేట్స్కి డీలర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే రీసెంట్గా సెక్యూరిటీ ఐటమ్స్ కూడా లాంచ్ అనేది చేయడం జరిగింది, అలాగే శానిటరీ ప్యాడ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా బిజినెసెస్ చేస్తూ నేను మీ అందరి కోసం వీడియోస్ అనేది చేస్తున్నాను. కేవలం యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ చేసుకొని నేను సర్వైవ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా ఫాదర్ వచ్చేసి ఆర్టిస్ట్లో రిటైర్డ్ అవ్వడం జరిగింది, నా వైఫ్ వచ్చేసి గవర్నమెంట్ లెక్చరర్. సో ఇదంతా ఉంచుకొని కూడా నేను బిజినెస్ కాన్సెప్ట్స్ ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో. ఆల్రెడీ ఇవి కాకుండా నాకు ఒక 8 ఛానల్స్ అనేది ఉన్నాయి, అది వచ్చేసి డివోషనల్ కావచ్చు, అలాగే టెక్ ఛానల్స్ కావచ్చు. ఇలాగా స్క్రీన్ మీద ఒక్కసారి చూడండి, ఇవన్నీ కూడా నా ఛానల్సే. ఎందుకు కేవలం బిజినెస్ ఐడియాస్ అనేది చేస్తున్నానంటే, ఇంతకుముందు నేను చాలామందికి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సుమారుగా 7 ఇయర్స్ నేను ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ అనేది రన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా చాలామందిని నా ద్వారా రిక్రూట్ చేయడం అనేది జరిగింది. సో ఇలా చేస్తూ కొందరికి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీని అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సూరత్ వెళ్ళాను, అహ్మదాబాద్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, ఇట్లా ఎక్కడ కానీ లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అంటే ఒక్కోసారి నా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో. ఇక యూట్యూబ్లో వచ్చేటటువంటి మనీకి ఆశ పడకుండా నా ఓన్ బిజినెసెస్ అనేది నేను స్టార్ట్ చేసి దాని ద్వారా కూడా ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. కొన్ని బిజినెసెస్ నేను ఎందుకు స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంటే, కొంత మెటీరియల్ అనేది గుజరాతీ లాంగ్వేజ్లో వాళ్ళు సప్లై చేస్తారు, అంటే మిషనరీస్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు. సో మన తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం, అంటే కమ్యూనికేషన్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, సో మీరే డీల్ చేయండి, మీకు నేను కొద్దిగా ప్రైజ్ అనేది తగ్గించిస్తాను, మీ కష్టానికి ఫలితం అనేది చెప్పడంతో నేను కొన్ని బిజినెస్ అనేది చేస్తూ ఓన్లీ రా మెటీరియల్, మిషనరీస్ అనేది సప్లై చేస్తున్నాను. దీనికి కూడా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సింది, ఏ బిజినెస్కైనా కానీ రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్, అలాగే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఆ బిజినెస్ని ఎట్లా చేయాలి, సపోజ్ ఏదైనా ఒక మెటీరియల్ తయారు చేయాలంటే కూల్ డ్రింక్ అనేది తీసుకోండి, సో దాని ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే వాళ్ళు అన్నెసరీస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు, సింగిల్ మిషన్ పెట్టుకోవడము, అలాగే ఒక 5000 రూపాయలకి స్టాక్ అనేది పెట్టుకొని, ఒక 4 పౌచెస్, ఒక 4 ఫ్లేవర్లు పెట్టుకొని, నేనే డీలర్ని, నేనే మ్యానుఫ్యాక్చరర్ని అని చెప్పేసేసి వీడియోస్ అనేది చేసేస్తున్నారు. దయచేసి నా దగ్గర కొనకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఒకసారి మీరు పర్చేజ్ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి, రా మెటీరియల్ ఎంత ఉంది, అలాగే వాళ్ళ దగ్గర ఏమేమి లైసెన్సెస్ అనేది ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు స్టాక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని జాగ్రత్త వహించి మీరు బిజినెస్ని అనేది స్టార్ట్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ బిజినెస్ అయినా కానీ ఇలా బిజినెస్ ఉంది అనేది కాన్సెప్ట్ అయితే చెప్పగలం, కానీ
లోకల్లో ఆ బిజినెస్కి సంబంధించి డిమాండ్ ఎంత ఉంది, అసలు అక్కడ ప్రోడక్ట్ ప్రైస్ ఎలా ఉంది అనేది మార్కెట్ రీసెర్చ్ అనేది మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేయాలి. కానీ నేను చేస్తున్నటువంటి బిజినెసెస్ అయితే కంప్లీట్గా నేనే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీరు సక్సెస్ అయ్యే వరకు మీ వెనక నేనుండి సపోర్టింగ్ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం. ఇక ఈరోజు చెప్పబోయేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే, యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా లాంచింగ్ అనేది అవుతుంది. ఈ బిజినెస్కి మీరు స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, బిజినెస్ని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, జనరల్గా ప్రతి ఒక్క లొకేషన్లో, విలేజెస్ కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ బేకరీస్ అనేది చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా మనకి అవైలబిలిటీలో ఉండే ఐటమ్స్ వచ్చేసి బేకరీలో ఒకటి రస్క్ కావచ్చు, కుకీస్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు. సో ఇటువంటి ఐటమ్స్ అన్నీ జనరల్గా కొంతమంది లోకల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంటారు, కొంతమంది వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. చాలా తక్కువ పెట్టుబడితో మీరు బేకరీ బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు, మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. దీన్ని కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోని ఖచ్చితంగా ఫాలో కండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ మీద ఉంటాయి. కంప్లీట్గా సుమారుగా 15 ఎపిసోడ్స్ అనేది ఇంపోర్టింగ్ ఎలా చేయాలి, ఎక్స్పోర్టింగ్ ఎలా చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, కావాల్సినటువంటి లైసెన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే మనం బయ్యర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏవేవి ఎక్స్పోర్ట్ చేయవచ్చు, అలాగే ప్రోడక్ట్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఏంటి, మనము ఎక్కువగా ఏ కంట్రీస్కి ఏ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అనేది కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. జనరల్గా ఇదే ట్రైనింగ్ మీరు బయట తీసుకోవాలంటే సుమారుగా 40,000 రూపీస్ నుంచి 80,000 రూపీస్ అనేది ఛార్జింగ్ చేస్తున్నారు కంప్లీట్గా ఫ్రీగా. ఈ కోర్స్ మొత్తం కూడా మన ఛానల్లో నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక బేకరీ బిజినెస్ గురించి మనము తెలుసుకుందాము. ఈ బేకరీ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషనరీస్ వచ్చేసి 3 రకాలు. ఈ మిషన్స్ని మీరు మాన్యువల్ టైప్ మిషన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు, లేదా కంప్యూటరైజ్డ్ మిషనరీస్ని అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మాన్యువల్ మిషన్స్ పర్చేస్ చేసుకుంటే కేవలం ఒక 3 ప్రోడక్ట్స్ మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. కానీ కంప్యూటరైజ్డ్ ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేస్తే చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఇక ముఖ్యంగా మనం ఈ బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము. ఇందులో సైజెస్ని బేస్ చేసుకొని 3 మోడల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. మొదటి మోడల్ వచ్చేసి మీకు 45 లీటర్స్ది, రెండవ మోడల్ వచ్చేసి 70 లీటర్స్ది, మూడవ మోడల్ వచ్చేసి 140 లీటర్స్ది. సో దీన్ని బేస్ చేసుకునే ప్రైజెస్ అనేది కూడా మనకి డిపెండ్ అయ్యి ఉంటాయి. స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3.5 లాక్ నుంచి అప్రాక్సిమేట్లీగా 5 లాక్స్ వరకు మనము ఈ మిక్సర్ని పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మిషన్ వచ్చేసి కుకీ మిషన్. ఈ కుకీ మిషన్ మీకు సెమీ ఆటోమేటిక్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ప్రైజ్ 3.5 లాక్స్ నుంచి 6.5 లాక్స్ వరకు ఉంటుంది. అంటే ఆటోమేటిక్ అయితే మీకు 6.5 లాక్స్ అవుతుంది, మాన్యువల్ అయితే 3.5 లాక్ అనేది అవుతుంది. ఇక నెక్స్ట్ కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి రోటరీ రాక్ ఓవెన్ అంటారు. సో ఇది వచ్చేసి మల్టీపర్పస్లో మనకి యూజ్ అనేది అవుతుంది. ఇందులో E7, E9, E13 అనే మోడల్స్లో మనకి ఈ రోటరీ రాక్ ఓవెన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు E7 మోడల్ 25 కేజెస్ నుంచి 30 కేజెస్ అనేది అవుట్పుట్ ఇస్తుంది పర్ అవర్లో. అలాగే E9 మోడల్ అనేది 50 కేజెస్ అవుట్పుట్ ఇస్తుంది, E13 వచ్చేసి 100 కేజెస్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఇక E7 మోడల్ వచ్చేసి మీకు 4.75 లాక్స్, అలాగే E9 మోడల్ వచ్చేసి 6.75, అలాగే E13 వచ్చేసి 8.75 లాక్స్ అనేది అవుతుంది. ఇక మినిమంలో మీరు ఈ బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాన్యువల్ మిషన్స్తో కేవలం 12 లాక్స్తో మీరు బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు, లేదా హై బడ్జెట్స్తో ఎక్కువ ప్రొడక్షన్తో. ఇంకా ప్రతి మోడల్లో మీరు కుకీస్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఇంకా అదర్ దాన్ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేయాలి అని అనుకుంటే అప్ టు 17 లాక్స్ వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది.
ఇక మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కావాల్సినటువంటి స్పేస్ వచ్చేసి 800 స్క్వేర్ ఫీట్స్ నుంచి 1500 స్క్వేర్ ఫీట్ అనేది సరిపోతుంది. మీరు కంప్యూటరైజ్డ్ మిషన్స్ కాకుండా నార్మల్ మాన్యువల్ మిషన్స్ పర్చేస్ చేసుకుంటే ఉస్మానియా బిస్కెట్స్, ఆటా బిస్కెట్స్ మాత్రమే తయారు చేయగలరు. అలా కాకుండా కంప్యూటరైజ్డ్ మిషన్స్ పర్చేస్ చేసుకుంటే ఉస్మానియా బిస్కెట్స్, ఆటా బిస్కెట్స్, నోజల్ బిస్కెట్స్, రోటరీ డిసెన్స్ అంటారు, ఇటువంటివన్నీ కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. అలాగే మీరు రోటరీ రాక్ ఓవెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంప్యూటరైజ్డ్ మిషన్స్ మీరు పర్చేస్ చేసుకుంటే మల్టీపర్పస్గా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే తీసుకోవాల్సినటువంటి లైసెన్సెస్ వచ్చి ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, బల్క్ క్వాంటిటీలో మీరు సప్లై చేస్తుంటే జిఎస్టీ అనేది తీసుకోవాల్సి వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఐటీ ఫైల్ చేస్తే ఇంకా బిజినెస్ అనేది స్మూత్గా జరుగుతుంది. ఇక ఈ బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. బల్క్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫార్ములా కావచ్చు, మిషన్స్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది, మిషన్స్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత టెక్నీషియనే వచ్చి కంప్లీట్గా ఇన్స్టాల్ చేసి మీకు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఖచ్చితంగా ఈ బిజినెస్లో హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, ఎందుకంటే డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి చాలా చాలా తక్కువ ధరలో మీకు మెటీరియల్ రెడీ అవుతుంది, హయ్యెస్ట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా మీకు మినిమం అయితే 40% ఉంటుంది, మ్యాక్సిమం అయితే 60% వరకు ఈ బేకరీ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అంటే ఏమేమి ప్రోడక్ట్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అనేది స్క్రీన్లో ఒకసారి డిస్ప్లే అవుతుంటుంది, ఒకసారి గమనించండి. అలాగే మిషనరీస్ ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వీడియోలో కూడా మీకు డిస్ప్లే అనేది అవుతుంటుంది, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఎవరైనా కానీ ఈ బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కావచ్చు, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కావచ్చు మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఉంటుంది, దాంట్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అనేది కూడా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బిజినెస్ కాన్సెప్ట్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే డౌట్స్ ఏదన్నా వస్తే డైరెక్ట్గా కంపెనీ కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేసినాను, ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేసినాను, అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసినాను. ఏవైనా కానీ ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసినాను. సో మీరు డైరెక్ట్గా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కామెంట్స్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. కాకపోతే మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్స్ ఎలా చేయాలి అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అదర్స్కి. అంతేగాని ఎవరో రకరకాల వాళ్ళు వచ్చేసి ఒక జస్ట్ ఒక ఈమెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని దొంగ ఐడీలని క్రియేట్ చేసుకొని కామెంట్స్ అనేది పెడితే వాళ్ళకి రిప్లై పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకు కూడా కామెంట్స్ అనేది పెట్టలేకపోతున్నాను. మీకు ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా కాల్ చేయండి. అలాగే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి, ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను రిప్లై పెడతాను. కామెంట్స్ అనేది రోజుకి కొన్ని వందల కామెంట్స్ అనేది వస్తుంటాయి. అవన్నీ నేను అప్డేట్ చేయాలి అంటే మీకు మంచి బిజినెస్ కాన్సెప్ట్స్ అనేది తెలియను. ఎవ్రీడే ఒక బిజినెస్ కాన్సెప్ట్, అందుకనే నేను ట్రైనింగ్ పై మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది ఒక్కసారి గమనించండి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు అనేది నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.